2021 ఆగస్టు 13 శుక్రవారం రోజున సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 ఈరోజు సూర్యరాశి కర్కాటకం చంద్రరాశి తుల ఈరోజు తిథి పంచమి ముగింపు మధ్యాహ్నం 1:44 శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి తిథి కలిగిన రోజు ఎంతో విశేషమైన రోజు ఈరోజు నాగుల పంచమి పండుగ పర్వదినం అంటే నాగుల పంచమి పండుగ పర్వదినం రోజున ఎవరైతే నాగదేవతలకు పూజ చేస్తారో వారికి సంవత్సరం పొడవునా ఎలాంటి కష్టం అనేదే ఉండదు అలాగే వారు చేసేటువంటి అన్ని పనులలో కూడా ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు మొదలు పెట్టినటువంటి పనులలో ఎలాంటి అడ్డంకి ఉండదు అలాగే ఈ రోజున ఉపవాసం ఉండి పూర్తిగా బంగారం లేదా వెండి లేదా కర్రతో కానీ లేదా మట్టితో కానీ ఎవరి తాహతకు తగ్గట్టుగా వారు 5 పడుగల పామును చేయించారు ఒకవేళ అలా కూడా వీలు కాకపోతే పసుపుతో చందనంతో కానీ 7 తలల పాము చిత్రపటాన్ని లేదా పాము రూపాన్ని చేసి ఆ ప్రతిమకు జాజి సంపెంగ గన్నేరు పువ్వులతో పూజ చేయాలి అలాగే ఇంకా పాలు పాయసం నివేదనగా పెట్టాలి ఈ విధంగా నాగేంద్ర స్వామికి పూజ చేసి ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో ఉన్న బ్రాహ్మణునికి ఇవ్వాలి ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష పంచమి తిథి ఉన్న రోజున అంటే నాగపంచమి పండుగ పర్వదినం రోజున ఎవరైతే నాగదేవతకు పూజ చేస్తారో వారికి వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ రోజును గరుడ పంచమి అని కూడా అంటారు ఈరోజు సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకోవాలి ఇంటి గడపను పూజాగతిని అలాగే పసుపు కుంకుమలతో అలంకరించాలి పువ్వులతో అలంకరించాలి నాగదేవత ప్రతిమకు నెయ్యితో కానీ పాలతో కానీ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి అలాగే నాగపంచమి రోజున రాత్రి జాగారం చేయడం కూడా చాలా మంచిది అంతేకాకుండా జన్మల పాపాల నుంచి విముక్తి పొందాలి అన్న సర్ప భయం తొలగాలి అన్న ఈ రోజున నాగదేవతల పూజ చేయాలి ఖచ్చితంగా ఈ రోజున ముఖ్యంగా రావి చెట్టు కింద ఉన్న నాగదేవతలకు ఈ రోజున 7 వత్తుల దీపారాధన చేసే వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అలాగే ఈ రోజున ఎవరికి కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను అస్సలు చేయకూడదు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు 12:01 నుంచి 12:52 వరకు ఈరోజు నక్షత్రం ఉత్తర పాల్గుని నక్షత్రం ఉదయం 8:00 ముగుస్తుంది ఆ తర్వాత హస్త నక్షత్రం ప్రారంభం ఈరోజు శుభ సమయం ఉదయం 9:15 నుంచి ఉదయం 10:15 వరకు తిరిగి మధ్యాహ్నం 1:40 నుంచి మధ్యాహ్నం 2:40 వరకు రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు యమగండం మధ్యాహ్నం 3:41 నుండి సాయంత్రం 5:21 వరకు ఈరోజు వజ్రం కూడా మధ్యాహ్నం 3:41 నుండి సాయంత్రం 5:21 వరకు దుర్ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 12:48 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి వారికి ఈరోజు వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవుతాయి కానీ ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఇంకా ఈరోజున మేషరాశి వారు చేసే ప్రతి పనిలో కూడా నిదానంగా ఓపికగా ఉండాలి ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు అందుకే ఎవరైనా సరే ఏదైనా విషయంలో మీకు ఏదైనా విషయం చెప్తే గుడ్డిగా నమ్మకండి ఎదుటివారు చెప్పే విషయాల్లో నిజం ఎంతుందో ఆలోచించండి అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వారు చెప్పే సలహాలు మీకు అనుకూలిస్తాయి ఇంకా ఈ రోజున మేషరాశి వారు ఏదైనా ప్రత్యేకంగా చేయాలి అని ప్రణాళిక చేసుకుంటే మాత్రం వీలైనంత వరకు దానిని అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించండి తప్ప వాయిదా వేస్తే మాత్రం అది సమస్యలకు కారణమవుతుంది ఇంకా వ్యాపార రంగానికి చెందిన మేషరాశి వారు ఈరోజు వ్యాపార పరంగా చాలా లోతుగా ఆలోచన చేయాలి ముఖ్యంగా చాలా విషయాలలో చాలా లోతుగా ఆలోచన చేయాలి వ్యాపార రంగానికి చెందిన వారికి ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు చాలా అద్భుతమైన రోజు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు ఇంకా మేషరాశి వారు ఈరోజు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకండి అలాగే ఈ రోజున మేషరాశి వారు మద్య మాంసాలకు దూరంగా ఉండాలి వీలైనంత వరకు ఉపవాసం ఉండడం మంచిది ఎక్కువగా అనుకూలించే రంగు పారదర్శక రంగు ఇంకా చంద్రిక రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6
వృషభ రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు వారు వారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే కుటుంబ వ్యవహారాల కన్నా కూడా సామాజిక బాధ్యతలకు ఎక్కువ విలువ ఇస్తారు. అలాగే వృషభ రాశి వారు ఈరోజు వారి ఇంట్లో సభ్యుల కోసం ఒక ముఖ్యమైనటువంటి పనిని పూర్తి చేస్తారు. ఇంతకుముందు కన్నా కూడా భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువగా ఆలోచన చేస్తారు. అలాగే వృషభ రాశి వారు గతంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే మాత్రం దానికి సంబంధించి ఈరోజు ఊహించని శుభవార్త వింటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకు మంచి లాభాలను పొందుతారు. అలాగే మీ సంతానం వారి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. అలాగే ఈ రోజున ఎవరు మీపై అతిగా ప్రేమ చూపించినా కానీ వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా వారి పోటీదారులు చేసే ఒక పని వీరికి బాగా కలిసి వస్తుంది. వారి పోటీదారుల కారణంగా ఈరోజు వీరు మంచి లాభాలను పొందుతారు. అలాగే వ్యాపారానికి సంబంధించి ప్రతి లెక్క, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ప్రతి వ్యవహారంలో కూడా పూర్తి రాతపూర్వకంగా ఉండేలాగా చూసుకోండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు. ఇంకా వృషభ రాశి వారు ఈరోజు ఓం శుక్రాయ నమః మంత్రంను 11 సార్లు పఠించడం చాలా మంచిది. ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ సమానమైన రంగులు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5. మిథున రాశి వారు ఈరోజు ప్రతి విషయంలో కూడా ఎక్కువ ఆశాజనకంగా ఉంటారు. ఇంతకుముందు కన్నా కూడా మిథున రాశి వారు ఈరోజు ప్రతి విషయం, ప్రతి పని మీద పూర్తి నమ్మకంగా ఉంటారు. కాదేమో అనుకున్నటువంటి పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి, కాబట్టి చాలా వరకు సంతోషిస్తారు. అలాగే మిథున రాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరి పట్ల కొంత వినయ విధేయతగా ఉండాలి తప్ప మీదే అంతా అన్నట్టుగా అస్సలు ఉండకండి. అలాగే అనవసరమైనటువంటి పనులు, ఆలోచనల జోలికి వెళ్ళకండి. ఎవరు ఏది చెప్పినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయంలో, ముఖ్యంగా ప్రతి సందర్భంలో కూడా మీ మనసును అదుపులో ఉంచుకోవాలి. అధికంగా కోపాన్ని ప్రదర్శించడం మంచిది కాదు. ఈరోజు మిథున రాశి వారు ఎంత నిదానంగా ఉంటే దగ్గరి వారి దగ్గర అంత గౌరవంగా ఉండగలుగుతారు. అలాగే ఈ రోజున మిథున రాశి వారు వారి ఒక్కరి సంతోషం అని కాకుండా చుట్టూ ఉన్న అందరి వ్యక్తుల గురించి ఆలోచించండి. వ్యాపార రంగానికి చెందిన వారు ముఖ్యంగా వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నం చేస్తారు. అలాగే సొంత వ్యాపారం చేస్తున్న వారు ఏదైనా భాగస్వామ్య వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తారు. అయితే వ్యాపారానికి సంబంధించి మిథున రాశి వారు ఈరోజు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వారి మంచితనం, వారి వ్యక్తిత్వం కారణంగా మిథున రాశి వారు ఈరోజు ఎన్నో మంచి అవకాశాలను పొందుతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు కొత్త వ్యక్తులతో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఇంకా మిథున రాశి వారు ఈరోజు వారి ఇల్లు, ఇంటి చుట్టూ కూడా మొక్కలను పెంచడం చాలా మంచిది. ముఖ్యంగా గులాబీ మొక్కలు, అలాగే మల్లె చెట్టును ఇంటి చుట్టూ, ఇంటి ఆవరణలో పెంచడం చాలా మంచిది. అలాగే ఈరోజు ఎక్కువ వరకు ఆకుపచ్చ దుస్తులు ధరించండి. ఎక్కువగా అనుకూలించే రంగు గోధుమ ఇంకా ఆకుపచ్చ రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 4. కర్కాటక రాశి వారు ఈరోజు వారి కుటుంబ సభ్యులు చెప్పేది వినండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో ఒక్కసారి వారు చెప్పేది వినండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు చెప్పే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎవరు ఏదో అంటున్నారో అని అస్సలు అనుకోకండి. అలాగే దగ్గర వారి పైన చికాకును ప్రదర్శించకండి. ఇంటికి సంబంధించి ఆలోచన చేయడం, ఇంటి అవసరాల కోసం పొదుపు చేయడం చాలా మంచిది. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చుల జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా విలాసాల కోసం, ఆర్పాటాల కోసం ఖర్చులు చేయకండి. మీరు ఇష్టపడే వ్యక్తుల దగ్గర నుంచి ఈరోజు మీరు ఆహ్వానాలను పొందుతారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు ఎవరైతే వారి దగ్గర చాలా విషయాలకు సంబంధించి మంచి చెడు చెప్తారో వారి దగ్గర వారు చెప్పే మాటలను వినండి. అవి మీ లక్ష్యాలకు మిమ్మల్ని దగ్గర చేస్తాయి. వీలైనంత వరకు ఏది కూడా మీ వల్ల కాదు అని ఆలోచించకండి. అలాగే కర్కాటక రాశి వారు వారి లక్ష్య సాధనకు సంబంధించి, వారి భవిష్యత్తుకు సంబంధించి 1-2 సార్లు ఆలోచించాలి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారంలో గతంలో ప్రయత్నం చేసి విఫలమైనటువంటి అదే ప్రయత్నాన్ని ఈరోజు చేసి అందులో సక్సెస్ అవుతారు. అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అయితే వ్యాపారానికి సంబంధించి అది చాలా లేట్ అయినప్పటికీ కూడా దాదాపు అది మీకు ఎంతో కొంత మంచి లాభాలను అయితే ఇస్తుంది, కానీ మీరు ఆశించినంత మాత్రం కాకపోవచ్చు. ఇంకా కర్కాటక రాశి వారు ఈరోజు కొన్ని విషయాలలో పట్టించుకున్నట్టుగా ఉండడమే మంచిది.
ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఇంకా కర్కాటక రాసేవారు ఈరోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. సూర్యనామాన్ని 12 సార్లు స్మరించండి. సూర్యోదయ సమయంలో స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేస్తూ ఓం భాస్కరాయ నమః మంత్రాన్ని 12 సార్లు పఠించండి. ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7. సింహరాశి వారికి ఈరోజు వారి దగ్గర వారు అందించే ప్రోత్సాహం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా సింహరాశి వారు ఈరోజు తాము ఇప్పటి వరకు భరిస్తూ వస్తున్నటువంటి సమస్యలు కష్టాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ రోజున సింహరాశి వారు వారికి సంబంధించినటువంటి అన్ని పనులలో దగ్గర వారు అండగా ఉంటారు. అలాగే ఇప్పటి వరకు మీకు అండగా ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే మీకు ఇప్పటి వరకు ప్రతి విషయంలో ప్రోత్సహించినటువంటి వ్యక్తులకు ఈరోజు మీ అవసరం పడుతుంది. అయితే ఖచ్చితంగా వారికి మీ సహాయాన్ని అందించండి. ఇంకా సింహరాశి వారు ఈరోజు వారి గురించి కాకుండా అందరి ప్రయోజనం గురించి ఆలోచన చేస్తారు. ఇంకా మీరు ఇష్టపడే వ్యక్తులకు మధ్య వేరొక వ్యక్తి లేదా మధ్యవర్తులు రాకుండా జాగ్రత్త పడండి. మూడవ వ్యక్తి కారణంగా మీరు ఇష్టపడే వ్యక్తులకు మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాగే సింహరాశి వారు కష్టపడితే దేన్నైనా సాధించగలను అనేటువంటి నమ్మకంతో ఉండాలి. అలాగే ఈ రోజున మీరు మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకండి. వీలైనంత వరకు మీకు సంబంధించిన విషయాలు మీరు అన్నట్టుగా ఉండండి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా 3వ వ్యక్తి కారణంగా ఇబ్బందులు కష్టాలు రావచ్చు. అందుకే ఈ రోజున సింహవారు వ్యాపారానికి సంబంధించి మధ్యవర్తిత్వ వ్యవహారాలు కానీ ఒప్పందాల జోలికి కానీ వెళ్ళకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. అలాగే ఈ రోజున సింహరాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు చేసే పనులు, ఈరోజు చేసే వ్యవహారాలు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ రోజున సింహరాశి వారు కుక్కలకు, అది కూడా నల్ల కుక్కలకు గిన్నెలో పాలను పోయండి. ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ సమానమైన రంగులో. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5. కన్యారాశి వారు ఈరోజు ఏ విషయంలో కూడా వ్యతిరేకంగా ఆలోచన చేయకండి. ఏ విషయంలో కూడా కాదేమో అని అస్సలు అనుకోకండి. ఇంకా కన్యారాశి వారు ఇంతకుముందు కన్నా కూడా ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. మీకున్నటువంటి భయాలను, అనుమానాలను బయటపెట్టకండి. అలాగే ఈ రోజున ఎవరి మీద కూడా ఈర్ష్య ద్వేషంని అస్సలు ప్రదర్శించకండి. అలాగే ఎవరు ఏది చెప్పినా చికాకు పడకండి. ముఖ్యంగా కన్యారాశి వారు ఈరోజు వారిపై వారు పూర్తి నమ్మకంతో ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర చాలా వరకు నిదానంగా మాట్లాడండి. అలాగే మీ వ్యాపారానికి సంబంధించి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. వ్యాపార పరంగా విచ్చలవిడిగా అనవసరమైనటువంటి ఖర్చులు చేసే అలవాటును మార్చుకోండి. కన్యారాశి వారికి ముఖ్యంగా ఈరోజు చేసే అనవసరమైన ఖర్చులు కొన్ని టెన్షన్స్కి, ఇబ్బందులకు దారితీస్తాయి. అలాగే ఈ రోజున కన్యారాశి వారు ఎవరిని కూడా గట్టిగా నమ్మకండి. అలాగే ఎవరి మీద కూడా కోపాన్ని చూపించకండి. అలాగే ఈరోజు మీకున్నటువంటి పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒక వ్యక్తి కోసం ఎక్కువగా ఆరాట పడతారు. అయితే ఆ వ్యక్తి కోసం మీరు చేసే ప్రయత్నం దాదాపు విఫలమే అవుతుంది. అందుకే కన్యారాశి వారు ఈరోజు చాలా వరకు వారికి సంబంధించినటువంటి పనులు, వ్యవహారాలు తప్ప వేరొకరి గురించి అనుకుంటూ పెద్దగా ఆలోచన చేయకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు ఈరోజు చేయడం చాలా మంచిది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు అనుకూలిస్తుంది. అలాగే ఈరోజున కన్యారాశి వారు ఈరోజు ఏదైనా పనిని మొదలు పెట్టే ముందు కుంకుమ బొట్టు పెట్టి మొదలు పెట్టండి. అంటే ఏ పనినైతే ప్రారంభిస్తున్నారో ఆ పనికి సంబంధించిన వస్తువు కానీ, వ్యక్తి కానీ, లేదా ఆ పనికి సంబంధించిన మరేదైనా దానికి కుంకుమ బొట్టు పెట్టి పనిని ప్రారంభించండి. ఎక్కువగా అనుకూలించే రంగు గోధుమ రంగు. ఇంకా ఎక్కువగా అనుకూలించే సంఖ్య 4. తులారాశి వారికి ఇంతకుముందు కన్నా ప్రత్యేకంగా చేసే పని అంటూ ఇది ఉండదు. కానీ ఈరోజు అంతా కూడా చాలా బిజీగా ఉంటారు. అందుకే తులారాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు చాలా వరకు శ్రమే తప్ప ఎలాంటి ఫలితం ఉండదు. ఇంకా తులారాశి వారు ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు చాలా విషయాలలో కొంచెం పట్టు విడుగా ఉండాలి. అలాగే ఈరోజు మీ ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఇబ్బందులు ఎదురైతే అస్సలు చికాకు పడకండి. అలాగే తులారాశి వారికి ఈరోజు వారు చేసేటువంటి చాలా పనులలో దగ్గర వారి యొక్క సహకారం ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో మీరు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో ఈరోజు పురోగతి ఉంటుంది. ఇతరులతో చిన్న చిన్న విషయాల గురించి పెద్దగా మాట్లాడకండి. అలాగే ఎదుటివారి ఆలోచన ఏంటి, అలాగే ఎదుటివారి యొక్క ఆలోచన తీరు ఏంటో అర్థం కాకముందే మీరే ఏదో చెప్పాలని ప్రయత్నించకండి.
రోజు వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారపరంగా చేసే వ్యవహారాలలో కొంత నష్టం ఎదురవుతుంది. అలాగే వ్యాపారానికి సంబంధించి చేసేటువంటి ఒక ప్రయత్నం కారణంగా కొంత ఇబ్బంది కూడా పడతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఈరోజు తులరాశి వారికి అంతగా అనుకూలించవు. అలాగే తులరాశి వారు ఈరోజు ఓం హం హనుమతే నమః మంత్రాన్ని సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో 11 సార్లు పఠించడం చాలా మంచిది. ఈరోజు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా కూడా పఠించండి. ఎక్కువగా అనుకూలించే రంగు పారదర్శక రంగు, ఇంకా చంద్రిక రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. వృశ్చిక రాశి వారికి ఈరోజు మానసికంగా అంత ప్రశాంతంగా ఉండలేకపోతారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బయటపడినటువంటి సమస్యల కారణంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. చాలా వరకు పరిష్కారం అయ్యాయి అనుకున్నటువంటి పనులు మళ్ళీ మొదటికే వస్తాయి. అందుకే వృశ్చిక రాశి వారు చాలా ఇబ్బంది పడతారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ మానసికంగా అస్సలు ప్రశాంతంగా ఉండలేకపోతారు. అలాగే ఈరోజు మీరు ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ ఎవరి దగ్గర నుంచైనా అప్పు తీసుకోవడం కానీ అస్సలు చేయకండి. అలాగే వృశ్చిక రాశి వారు ఇంతకుముందు దగ్గర వారితో ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా విషయంలో నిందించినా కూడా పెద్దగా పట్టించుకోకండి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా వారి కోసం వారు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ముఖ్యంగా వ్యాపార బాధ్యతలను ఇతరులకు అప్పగించకుండా స్వయంగా మీరే చూసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వృశ్చిక రాశి వారికి వారి దగ్గర వారితో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు. ఇంకా వృశ్చిక రాశి వారు ఈరోజు రావి చెట్టును ముట్టుకోకుండా రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలాగే రావి చెట్టు మొదట్లో 7 వత్తుల నెయ్యి దీపారాధన చేయండి. ఎక్కువగా అనుకూలించే రంగు నలుపు ఇంకా నీలం. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 8. ధనుస్సు రాశి వారికి ఈరోజు ధనుస్సు రాశి వారు వారి గురించి వారు ఆలోచించుకోవడం మంచిది. ముఖ్యంగా వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. యోగా ధ్యానం చేయడం మంచిది. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. ఇంకా ధనుస్సు రాశి వారు ఈరోజు ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. అయితే ఎదుటి వారి యొక్క వ్యక్తిత్వం మీకు పూర్తిగా అర్థం అయ్యిందో లేదో ఒకసారి చూసుకోండి. ఎదుటి వారి కోసం మీరు పెట్టే ఖర్చు ఎంతవరకు అవసరమో అనవసరమో ఆలోచన చేయండి. అలాగే అబద్ధపు మాటలను అస్సలు నమ్మకండి. ఎంతో ప్రత్యేకమైనటువంటి విషయాలను మీ దగ్గర వారే కదా అని అందరితో చెప్పకండి. అది మంచిది కాదు. ఇంకా ధనుసు రాశి వారికి గతంలో మిత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులే వారి వెనుక వీరికి నష్టం చేస్తూ ఉండవచ్చు. అందుకే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇంకా ధనుసు రాశి వారికి ఈరోజు వారి అదృష్టం కొద్దీ ఒక మంచి అవకాశం అందుతుంది. అజాగ్రత్తతో దాన్ని పోగొట్టుకోకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడిలో అంతగా అనుకూలించవు. పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాల జోలికి ఈరోజు వెళ్ళకపోవడమే మంచిది. వ్యాపార రంగానికి చెందిన ధనుసు రాశి వారికి వ్యాపారపరంగా కొన్ని విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గుడ్డిగా ప్రతి విషయాన్ని నమ్మకండి. వ్యాపారానికి సంబంధించిన చాలా విషయాలలో చాలా గోప్యంగా ఉండాలి. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. హనుమాన్ చాలీసాను పఠించండి. ఆంజనేయ స్వామికి 5 తమలపాకులను సమర్పించండి. ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ సమానమైన రంగులు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5. మకర రాశి వారికి వారి వ్యక్తిత్వం వారి మంచితనమే ఈరోజు వారికి అనుకూలిస్తుంది. అలాగే మకర రాశి వారికి గతంలో కన్నా కూడా ఈరోజు చేసే పనులు, ఈరోజు చేసే వ్యవహారాలు, ఇంకా వారికి సంబంధించినటువంటి పనులు చాలా వరకు వారికి మంచి ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా ఈరోజు అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచో సాధ్యం కాకుండా ఉన్నటువంటి ఒక పని ఈరోజు పూర్తి అవుతుంది. దాని కారణంగా మకర రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు మకర రాశి వారి యొక్క ఆలోచన చాలా వరకు వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడి అనవసరమైనటువంటి గొడవల్లో ఇరక్కండి. వీలైనంత వరకు మౌనంగా ఉండండి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారపరంగా ఈరోజు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే మీ వ్యాపారానికి సంబంధించి కాస్త నష్టం రావచ్చు, కానీ పెద్దగా బాధపడకండి.
ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మకర రాశి వారికి ఈరోజు చేసే డబ్బు సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇంకా మకర రాశి వారు ఈరోజు వారి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడికి వారి కుటుంబ సమేతంగా వెళ్ళడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున మకర రాశి వారు అనుకున్నటువంటి పనులు చేస్తున్నటువంటి వ్యవహారాలు చక్కగా నెరవేరాలి అంటే, లాభదాయకంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వారి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఏ గుడికి అయినా సరే ఖచ్చితంగా వెళ్ళండి. ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ సమానమైన రంగులు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5. కుంభరాశి ఈరోజు కుంభరాశి వారు వారికి ఉన్నటువంటి ఖర్చుల కారణంగా డబ్బును దాచుకోలేకపోతారు. వారికి ఉన్నటువంటి ఖర్చుల కారణంగా ఈరోజు పొదుపు చేయలేకపోతారు. అయితే కుంభరాశి వారు ఈరోజు వారికి ఉన్నటువంటి కాలాన్ని వారి కుటుంబంతో గడపండి తప్ప బయటికి వెళ్ళి అనవసరమైన ఖర్చులు చేసే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా కుంభరాశి వారు ఈరోజు వీలైనంత వరకు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. అలాగే కొత్త వ్యక్తుల కోసం అస్సలు ఖర్చు చేయకండి. అలాగే ఈరోజు మీరు ఏదైనా పని చేసే ముందు ఎలాంటి అనుమానాలు లేకుండా పనులను మొదలు పెట్టండి తప్ప ఏదో ఒక సందిగ్ధతతో అనుమానంతో పనులను చేయకండి. అలాగే ఈరోజు ఎవరైనా సరే ఏదైనా విషయంలో మీకు సహాయం చేస్తారు అనుకుంటే మాత్రం అది దాదాపు తప్పే. ఎవరు ఏ విషయంలో సహాయం చేయకపోగా మీకు మరింత ఇబ్బందిని కష్టాన్ని తెచ్చిపెడతారు. అందుకే ఈ రోజున కుంభరాశి వారు వీలైనంత వరకు ఇంట్లో ఉండడం, అలాగే కొత్త వ్యక్తులతో పెద్దగా పరిచయం పెంచుకోకపోవడం మంచిది. అలాగే కొత్త వ్యక్తులు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకండి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఇంతకుముందు కన్నా కూడా వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలు విషయాలలో కొంచెం జాగ్రత్త అవసరం. వ్యాపారానికి సంబంధించిన చాలా విషయాలలో ఈరోజు కుంభరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలలో అజాగ్రత్త కారణంగా నష్టం రావచ్చు. ఆర్థిక వ్యవహారాల కారణంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు లాభాన్ని కలిగించే అవకాశం ఎంతుందో నష్టం కలిగించే ప్రమాదం కూడా అంతే ఉంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున కుంభరాశి వారు పేదవారికి మీరు చేయగలిగే సహాయం చేయండి. అంటే అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా డబ్బు రూపంలో కానీ ఇలా ఏ రూపంలో వీలైతే ఆ రూపంలో మీరు పేదవారికి దానం చేయడం మంచిది. ఎక్కువగా అనుకూలించే రంగు కాషాయం ఇంకా పసుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 3. మీనరాశి వారికి ఈరోజు చేసే పనులు ఈరోజు చేసే వ్యవహారాలు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే మీనరాశి వారు వారి పని అయితే వారు అన్నట్టుగా చేస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. ఇంకా మీనరాశి వారికి ఈరోజు గతంలో కన్నా కూడా వారు ఇష్టపడేటువంటి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు ఎక్కువవుతాయి. మిమ్మల్ని అందరి ముందు అగౌరవపరిచేటువంటి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతాయి. అందుకే మీనరాశి వారు ఏదైనా విషయానికి సంబంధించి మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు మౌనంగానే ఉండండి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన వ్యవహారాల జోలికి అస్సలు వెళ్ళకండి. మీనరాశి ఈరోజు డబ్బుకు సంబంధించి చేసేటువంటి వ్యవహారాలు డబ్బుకు సంబంధించి చేసేటువంటి పనులు చాలా వరకు వారిని ఇబ్బందుల్లో పడేస్తాయి. అలాగే వారు ఏదైనా చేశాను అని అనుకుంటారు, కానీ వారు అనుకున్న దానికన్నా కూడా దానిని చెడగొట్టాలి అనేటువంటి ప్రయత్నాలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ ప్రయత్నాలలో అడ్డు తగ్గేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. అందుకే ఏదైనా చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అలాగే మీనరాశి వారు వారి కుటుంబ అవసరాలు ఇంకా వారి గురించి మాత్రమే ఆలోచన చేయండి. అనవసరంగా ఎదుటివారు చెప్పే మాటలను నమ్మకండి. ముఖ్యంగా కొత్త వ్యక్తులు అలాగే మోసం చేసే వ్యక్తులు చెప్పేటువంటి విషయాలను అస్సలు నమ్మకండి. ఉద్యోగపరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఉద్యోగానికి సంబంధించిగా ఉంటే మాత్రం అది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. వ్యాపార రంగానికి చెందిన మీనరాశి వారు వ్యాపారపరంగా రోజు వారి కన్నా కూడా ఈరోజు కాస్త మృదువుగా నిదానంగా ఉండాలి. వ్యాపారానికి సంబంధించిన చాలా వ్యవహారాలు చాలా విషయాలలో కొంత గోప్యత కలి. అలాగే మీనరాశి వారు వారి వ్యాపారపరంగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా మీనరాశి వారు ఈరోజు ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలు కోసం ఒప్పందాలు సంప్రదింపులు చేయడం మంచిది. అలాగే ఈరోజు మీనరాశి వారు వారి ఇల్లు ఇంటి చుట్టుపక్కల ఉన్న మొక్కలకు ఖచ్చితంగా నీటిని పోయండి. అలాగే ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో కూడా మొక్కలకు నీటిని పోయండి. ఈరోజు మీరు మొక్కల సంరక్షణ చేయడం, మొక్కల దగ్గర శుభ్రం చేయడం చాలా మంచిది. అలాగే ఈ రోజున మీనరాశి వారు స్వయంగా చేసిన తీపి పదార్థాన్ని భగవంతునికి నైవేద్యంగా సమర్పించండి.
ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 9. మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం